వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సత్బ్రాండ్ సోములు కొట్టేసి ఆఫ్ కోర్స్ మీకు వర్షన్ మీకు ఇస్తారు మనండి. మరి చేస్తున్న వాసుదేవులని మరణానికి సిద్ధంగా ఉన్నా, మరణించిన వారి కుటుంబాల తరఫున వేడుకుంటున్నాను. ఒకే ఒక్కటి హ్యాపీగా ఉన్నట్టు ఎవరా అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్స్ వాళ్ళైతే పండుగ చేసుకుంటున్నారు. ఒక రకంగా మరి వీళ్ళు ఎవరు పోయిన వాళ్ళు, ఈ పేగులు మారిపోయిన వాళ్ళు, ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలా కిడ్నీలు కొట్టేసి వీళ్ళు ఎవరు కొట్టేసి వీళ్ళందరూ మరి అక్కడ కేవలం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ బెనిఫిట్ కోసమే ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది జనం టోకీగా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మీరు మార్పు వస్తుందేమో, చూద్దాం మార్పు రాకపోతే మరి ఏం చేస్తారు జనం, మిమ్మల్ని మార్చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా తిరుగుబాటు చేయవలసింది లేడీసే, మహిళల ద్వారా మీ మాంగల్యాన్ని కాపాడుకున్నాం అనే ఒక నినాదంతో మహిళలందరూ సంఘటితమై మరి సత్యభామలై ఈ మధ్యాసుర సంహారం ఇవాళ కూడా దీపావళి గడియలు ఉన్నాయింకా అంచేత ఈ మధ్యాసుర సంహారం చేయాలని చెప్పి మీరందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఊరికనే పండుగ వస్తే మరి మాంగళ్యం బాగోవాలని చెప్పి పూజ ఇలా మాంగళ్యం ఎలా ఎలా అనుకుంటాం కాదు. తిరగడం లేకపోతే మధ్యాహ్నం చాలామంది ఎక్స్క్యూజ్ మీ అయిపోయేలా ఉన్నారు. ఇక ఇంకొక ప్రధాన సమస్య ఈరోజు మాట్లాడదాం అనుకున్నది డాక్టర్ వైఎస్ఆర్ విద్యుత్ వాతలు. నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, నేను చెప్పేదాన్ని ప్రాక్టికల్గా జనాభా జరిగేది. ఆయన ఒక దీంట్లో వెళ్ళాడు నాణ్యాల క్రితం, తక్కువ కరెంట్గా వాడాడు. మధ్యలో 15 రోజులు హైదరాబాద్లోనే ఉన్నాడు. బిల్లు చూస్తే 4000 వచ్చింది. అందులో రేటు పెరిగింది వచ్చింది. ఇదిగాక 850 రూపాయలు పాత యజమాని 2 ఏళ్ళ క్రితం ఉన్నవాడిది ఆ పర్టికులర్ నెల బిల్ కట్టాలి. అలా మోడల్స్ ఇంకా అతను అక్కడ ఉన్న రోజులు ఆ పాత యజమాని తాలూకు బిల్లు కట్టుకోవాల్సిందే. ఆ నెలకి 500 నుంచి 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టుకోవాల్సిందే. ఇలా 8 సార్లు రకరకాల ఛార్జెస్తో మొన్న ఒక బిల్లు చూపెట్టడం జరిగింది. 6 యూనిట్లు వాళ్ళు కాల్చారు, 297 రూపాయల బిల్లు వచ్చింది 6 యూనిట్లకి. అంటే మరి ఏ రకంగా ఈ విద్యుత్ వాతల పథకం ఉంది, మరి దీనికే ఈ విద్యుత్ వాతలు మరింత ఎక్కువ అవ్వాలని చెప్పి వీ నీట్ జగన్ అని చెప్పి ఈ దగ్గరికి వచ్చిన అధికారులకి మరి చెప్తారా, లేదా ఆ వచ్చిన పనికి మానవులకి? యాక్చువల్గా ఆఫీసర్లు రాకూడదు, వీడు కూడా వాలంటీర్ గారు కూడా వాడు డబ్బులు తీసుకుంటున్నాడు ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ఒక పార్టీకి వీడియో కావాలి, వీడియో కావాలి, ఏదో నువ్వే కావాలని చెప్పి ఏదో హీరో హీరో వెనకాల పడినట్టు జగనే కావాలి, జగనే కావాలని చెప్పి మళ్ళీ ఎందుకు కావాలి, మళ్ళీ ఎందుకు కావాలని చెప్పి ఈ బ్యాచ్ అంతా మన కొంపల మీద పడి మనం తినేటట్లు బాబు ఏంటి దరిద్రం మనకి. మరి ఈ విషయంలోనే మరి ఇలాగా ఇలా కాల్చు తింటూ పైగా నువ్వే మరి ఇతనే కావాలి ఇతనే కావాలి అని చెప్పి మనం కాల్చు తినడానికి ఈ అధికారులు రావటాన్ని మరి మొన్న ఆర్కే పలుకులో రాధాకృష్ణ గారు చాలా గట్టిగా ప్రశ్నించారు.
జంగిరెద్దులు తిప్పే వాళ్ళు కూడా కోట్లు వేసుకుంటారు. మరి అలాగా ఈ ఐఏఎస్ అధికారులు కూడా కోట్లు వేసుకుని తల్లవుతున్నారని చెప్పి మరి ఆయన భావావేశంతో ఆర్టికల్ రాశారు. అదంతా చదివిన తర్వాత ఈ అధికారులు ఎందుకు ఇలాగా తానా అంటే తందానా అని మరి ఆ పైవాడు చెప్పిన దానికి జంగిరెద్దుల తలొప్పుతున్నారు అని ప్రశ్నించారు.